ఇంకా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనల్ని హెచ్చించాలి అనుకుంటున్నాడు, దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలోకి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. దేవుడు హెచ్చించాలంటే మనం ఏం చేయాలి? త్వర త్వరగా చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4:10 ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. మరొక వాక్య భాగాన్ని చదువుదాం, మత్తయి సువార్త 23:12. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. చాలు దైవజనుడైనటువంటి అపోస్తలుడైనటువంటి యాకోబు గారు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఎవరి దృష్టికి తగ్గించుకోవాలంట చెప్పండి? మనుషుల దృష్టిగా చాలాసార్లు తగ్గించుకున్నట్టుగా కనపడతాం, తగ్గినట్టుగా కనపడతాం. తగ్గించుకోవడం అంటే కొన్ని సందర్భాల్లో ఎలాగ చూస్తారంటే మౌనంగా ఉండడం, మాట్లాడుకోకుండా ఉండడం. వారు ఎన్నన్నా, వారు ఎన్ని తిట్టినా, వారు ఎన్ని మాటలు మాట్లాడినా మౌనంగా ఉండడం, అదే తగ్గించుకోవడం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి. ఎలాగా ప్రభు దృష్టిలో తగ్గించుకోవడం, ఎలాగా ప్రభు దృష్టికి తగ్గించుకున్నట్టుగా బ్రతకడం, ఎలాగా తగ్గించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది అని అంటే, మనకి ఈ విషయాల్లో దావీదు గారు చక్కటి ఉదాహరణగా కనబడతాడు. నాతాను ప్రవక్తకి దేవుడు ఎలాగ చెప్తా ఉన్నాడు, దావీదు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పు అని చెప్పి, కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగ చెప్పు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల దొడ్లో నుండి తీసి ఇశ్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించు తిని, నీవు పో చోట్ల నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములో గలునైన వారికి కలుగు పేరును నీకు కలుగు చేసి ఉన్నాను. చాలు. దేవుడు డైరెక్ట్గా నాతాను ప్రవక్త ద్వారా దావీదు గారికి చెప్తున్న మాట, నేను నిన్ను ఆశీర్వదించాను, నేను నిన్ను గణపరిచాను, నీ పేరు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసేటట్టుగా చేశాను, నీ పేరు చాలామంది ప్రజల దగ్గరికి వెళ్ళింది, నీ పేరుకి నీకు ఘనతను కలుగు చేశాను, ఇంతగా నేను నిన్ను హెచ్చించాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దావీదు గారు దేవుడి సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తాడంటే, ఇప్పుడు చదువుదాం 18:18. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాటివాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానము కలగబోవు దాని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదను నేనే కా నీతో ఏమి చెప్పుకుందును, యెహోవా నా ప్రభువా నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. చాలు, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. దావీదు భక్తుడు నాతాను ప్రవక్త చెప్పిన తర్వాత తిరిగి దేవుడి సన్నిధిలో కూర్చొని దేవుడితో మాట్లాడుతున్న విధానం ఎలాగుందంటే, ప్రభువా నీవు నన్ను హెచ్చించుటకు, యెహోవా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. దేవుడంట ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు, గొర్రెల దొడ్డిలో గొర్రెలు మేపుకుంటున్న వ్యక్తిని దేవుడు చూశాడు. ఇంట్లో ఉన్న వ్యక్తిని దేవుడు చూడలేదు, ఇంట్లో తన తోటి సహోదరులందరూ ఇంట్లోనే ఉన్నారు, వారందరూ ఒకే చోట కూడున్నారు, వారందరూ ఇంట్లోనే ఉన్నారు. అయితే వారి వైపు చూసినప్పుడు దేవుడికి ఇష్టత కలగల చిన్నవాడు, కడసారి వాడు, గొర్రెలు కాసుకుంటున్నటువంటి వాడు, ఎక్కడో దూరాన అరణ్యములో కొండల మధ్యలో బ్రతుకుతున్నటువంటి వాడు, మందను మేపుతున్నటువంటి వాడు, ఆ వ్యక్తిని, ఆ దావీదు చిన్నవాడైనటువంటి దావీదును చూసి దేవుడు చేసిన పనింటేంటే, ఇదిగో గొర్రెల దొడ్డిలో నుండి నేను నిన్ను తీసుకున్నాను, నీవు గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడే నీవు నాకు ఇష్టడు అయ్యావు, నేను నీ పేరుని హెచ్చించాను, నీ పేరును కనపరిచాను. నిజంగా మనం గమనిస్తే దావీదు గారి జీవితంలో అన్ని శ్రమలే. తాను అభిషేకించబడిన నాటి నుండి రాజుకి మంచి సహకారిగా ఉన్నప్పటికీ
రాజశత్రువైన తరువాత రాజ్యమంతా అల్లకొల పరిస్థితి ఏర్పడింది. శత్రువుగా మారిపోయాడు దావీదు. ఎవరికి అంటే సొంత మామకి శత్రువుగా మారిపోయాడు. మారిపోతే మరి ఎలాగ దేవుడు హెచ్చించాడు అని అంటే ఆ శత్రువుల మధ్యలో ఆ యొక్క చుట్టూతున్న ప్రజల మధ్యలో నుండి దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దావీదు గారిని దేవుడు హెచ్చించాడు. దానికి కారణం ఏంటి అంటే దావీదు గారు దేవుని దృష్టిలో తగ్గించుకుంటా ఉన్నాడు, తగ్గింపు కలిగి ఉన్నాడు. నేనెంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది. ఇది సింహాసనం దొరకకముందు చెప్తున్న మాటలు కాదు, సింహాసనం దొరికింది దావీదు గారికి. దావీదు గారికి సింహాసనం దొరికింది. ఆ సింహాసనం దొరికినప్పుడు దావీదు గారు చెప్తున్న మాట, సింహాసనం మీద నుండి కిందకు దిగి దేవుని సన్నిధానంలో కూర్చొని దేవుని సన్నిధానంలో అక్కడ కూర్చుండి మనవి చేస్తూ ఉన్నాడు, నా కుటుంబం ఏ పాటిదయ్యా, నేనే పాటి వాడిని. రాజు అయిన తర్వాత గర్వం ఉంటుంది. ఒక పోస్ట్ పెరిగితే ఎంత గర్వమో, ఒక కొంచెం సంపద పెరిగితే ఎంత అతిశయమో, కొంచెం ఆస్తి పెరిగితే ఎంత గర్వంగా ప్రవర్తిస్తామో, ఎంత గర్వంగా మాట్లాడతామో. మనకేదైనా ఒక చిన్న ప్రమోషన్ వస్తే చాలామంది ఎంత గర్వంగా ఫీల్ అవుతారో. దావీదు గారికి ఉన్న ప్రమోషన్ అంటే అంటే గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు తీసి ఎక్కడ కూర్చోబెట్టాడు అంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ సింహాసనం మీద కూర్చుండబెడితే ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి దావీదు గారు దేవుడు మాట పలికినప్పుడు దిగి వచ్చి యెహోవా సన్నిధిలో కూర్చుండి, యెహోవా సన్నిధిలో కూర్చుండి. దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే మళ్ళీ మనం తగ్గించుకోవాలి, మళ్ళీ మనం తగ్గించుకోవాలి. దేవుడి దగ్గర మనం తగ్గించుకోవాలి, దేవుని పాదాల దగ్గర మనం తగ్గించుకోవాలి, దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవాలి. ఒక ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఒకరేమో దేవాలయము మొదటి స్థానంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మరో ఒక్కడు దేవాలయానికి దూరంగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇద్దరు ఆవరణంలోనే ఉన్నారు, ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఇద్దరు యెహోవా దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. వారు చేస్తున్న ప్రార్థనల విషయాన్ని మనం గమనిస్తే పరిసయుడు యొక్క ప్రార్థన మొదటి దేవాలయానికి సమీపంగా ఉండేవాళ్ళు అంటే పరిసయుడు. పరిసయులు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బాగా తెలుసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ధర్మశాస్త్రం బాగా తెలుసు. కాబట్టి వాళ్ళ ప్రార్థన కూడా చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఆ పరిసయుడు అక్కడ దేవుడి సందులో నిలబడి తన హృదయంలో ప్రేరేపించిన కొలది చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో అయ్యా ప్రభా, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, పదోవంతును చెల్లిస్తూ ఉన్నాడు, అన్నిట్లో చాలా నమ్మకంగా ఉంటున్నాను, ఈ శంకర వలె నేను అలాంటి వాడిని కాదు అని ప్రభుకి చేస్తున్న ప్రార్థన అతడి ఆధ్యాత్మిక జీవితాన్ని తగ్గింపులోకి తీసుకుని వెళ్ళిపోయింది. ముందే ఉన్నాడు, దేవాలయంలో ఉన్నాడు, కానీ అతడు చేస్తున్న ప్రార్థన అతను అక్కడికి తీసుకుని వెళ్ళిపోయింది, తగ్గింపులోకి తీసుకుని వెళ్ళిపోయింది. శంకర్ ఎక్కడో దూరానుండి లోపలికి రావడానికి కూడా నాకు అర్హత లేదు అని రొమ్ము కొట్టుకుంటా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాక్యంలో ప్రభు రాయించిన సంగతి ఏంటంటే పరిసయుడు కంటే ఇతడు నీతిమంతుడుగా ఎంచబడి హెచ్చింపబడ్డాడు. గట్టికి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకని ఇలా కూడా జరుగుతుందా, ఇలా కూడా ఉంటుందా? కొంతమంది భక్తి ప్రదర్శనలో తమ ప్రార్థన గొప్పది అని అనిపించుకోవడానికి ఒకళ్ళేమో చిన్న ప్రార్థన చేస్తారు, ఆ చిన్న ప్రార్థన కదని చాలా పెద్ద ప్రార్థన చేస్తారు. సందర్భం ఒకటే, చిన్న ప్రార్థన చేయాల్సిన సందర్భం అది, కానీ ఇద్దరికి చేయమని అవకాశం ఇస్తే ఆ ఇద్దరు ప్రార్థనలు మనం గమనిస్తే ఒకరేమో క్లుప్తంగా చేసి ముగిస్తారు, లేదా మొదట చేసిన వ్యక్తి కొంచెం బలముగా కొంచెం ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తే రెండో ఉన్న వ్యక్తి నిజంగా తగ్గింపు కలిగిన వ్యక్తి అయితే 1 నిమిషం ప్రార్థనతో ముగిస్తాడు. కానీ తగ్గింపు లేని వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఆ 2 నిమిషాలు అతడు చేస్తే ఇంకొక 3 నిమిషాలు పెంచి 5 నిమిషాలు ప్రార్థన చేస్తాడు. అతను ఏమనుకుంటాడంటే నేను ఇతని కంటే బాగా ఎక్కువగా ప్రార్థన చేశాను, ప్రార్థనలో ఇచ్చించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా ప్రసంగాల విషయానికి వస్తే ప్రసంగాల్లో కూడా ఇచ్చించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, నేను అతని కంటే ఎక్కువగా బాగా ప్రసంగం చేశాను, అతని కంటే బాగా ఎక్కువగా మాట్లాడాను, అతనికి 20 నిమిషాలు ఇచ్చారు, నాకు గంట ఇచ్చారు, కాబట్టి
మనము లోకములో గమనిస్తే 20 నిమిషాలు మాట్లాడిన వాళ్ళ ప్రసంగం కంటే గంట మాట్లాడిన వాళ్ళ ప్రసంగం బాగా ఇంట్రెస్ట్ గా వింటాం. కానీ ఆ 20 నిమిషాలు చెప్పిన వ్యక్తి ఎన్ని అమూల్యమైన మాటలు చెప్పినా మన దృష్టికి ఎలాగుంటదంటే మనము అతన్ని చాలా చిన్నగా చూస్తాం. ఎవరైతే గంట సేపు చెప్తారో వాళ్ళని చూసి ఏమనుకుంటాం తెలుసా, వావ్ వీళ్ళు బాగా చెప్పారు, వీళ్ళు చాలా సేపు చెప్పారు, ఇతను అతని కంటే ఇతను బాగా చెప్పాడు అంటారు. వాస్తవానికి అతనికి ఆ సమయం ఇస్తే అతని కంటే ఇతను కూడా బాగా చెప్తాడు. కానీ ఆల్రెడీ అతను చెప్పాలనుకున్న ఆ గంట మెసేజ్ని అరగంటలో అతను కుదించి చెప్పగలిగాడు. ఇతను చెప్పాలనుకున్న గంట మెసేజ్ని గంటే చెప్పాడు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గమనించడం చాలా కష్టం. మరి ప్రభు దృష్టికి ఎవళ్ళు యోగ్యులుగా కనబడతారు, ప్రభు దృష్టికి ఏది యోగ్యమైంది అని అంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థనలో తగ్గించుకోవాలి, ప్రసంగాల్లో తగ్గించుకోవాలి, దేవుని దృష్టిలో తగ్గించుకోవాలి, మళ్ళీ మనం తగ్గించుకోవాలి, మళ్ళీ మనం తగ్గించుకోవాలి. కొన్నిసార్లు కొన్ని పనులు చేయమన్నప్పుడు కొంతమంది ఫీల్ అయిపోతారు, నేను చెయ్యాలా అని అంటారు, చెయ్యాలి నేను చెయ్యాలా అంటారు. బాగా ప్రార్థన చేస్తారు, బాగా వాక్యం చదువుతారు, దేవుని మందిరానికి కూడా వస్తారు, పరిచర్య చేసే విషయంలో తగ్గింపు కనపడదు. దేవుడి దృష్టి నీ మీద ఉంటుంది, నిన్ను చూస్తూ ఉంటాడు ఆయన. ఎంత తగ్గించుకుంటారో అని చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది పని చేస్తూ ఉంటే వీళ్ళు ఎనకమాల అధికారులాగా చేతులు పెట్టుకొని చూస్తూ ఉంటారు, అరే వాళ్ళు కష్టపడుతున్నారే, మనం కూడా కష్టపడదాం, హాయ్ కొంచెం కష్టపడు, అది వాళ్ళ డ్యూటీ, ఇది మా డ్యూటీ కాదు అంటే దేవుడు నిన్ను వ్యత్యాసంగానే చూస్తాడు. అది వాళ్ళ డ్యూటీ, అది వాళ్ళకి చెప్పిన పని, నాది కాదు అనేది కాదు. నువ్వు అక్కడ నిలబడ్డావు అంటే అది నీ పనే, నువ్వు కూడా చేయాలా పని, ఆ పని కాడ ఉన్నప్పుడు కొన్ని మంచి పనులు చేయడానికి అందరూ బాగానే ఉంటారు. విలువైన పని నిలబడడం చాలా మంచి పని, కమాండింగ్ చేయడం మంచి పని, కానీ పని చేయడం అంటే చాలా కష్టమైనటువంటి పని. నేను అంటాను ప్రభు దృష్టికి నీవు తగ్గించుకుంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. అయ్యా నేను ఎంతటి దాన్నయ్యా, ప్రభా నేను ఎంతటి వాడినయ్యా, ప్రభా నా కుటుంబం ఏ పాటిదనైనా నేనే పాటి వాడిని అంటా ఉన్నాడు దావీదు. నిజంగా అహంకారం గర్వం ఉన్నవాళ్ళు ఈ మాటలు పలకరు. ఈ రెండు పాగునేటువంటి వాళ్ళు, అహంకారం గర్వం అసూయ కలహం, ఇవన్నీ మనసులు లేనటువంటి వాళ్ళు చెప్పే మాట ఏంటి అంటే ఎంతమంది చుట్టూత శత్రువులు ఉన్నా ప్రభా నా కుటుంబం ఏ పాటిది, నన్ను ఇంతగా హెచ్చించడానికి నా కుటుంబం ఏ పాటిది, నేనే పాటి వాడిని అని అనుకుంటాం. ఇది ప్రభు దృష్టికి తగ్గించుకున్న వారి యొక్క లక్షణం. ప్రభు దృష్టికి తగ్గించుకుంటే ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. ఇది మొదటి విషయం.